Dear students, welcome to my lecture series on inner product space, part 9. Myself, C.H. Naidu, working as a mathematics lecturer in SVLN's Government Degree College, Bhimunipatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the Gram-Smith orthogonal process, examples on this method. In today's class, we will Gram-Smith orthogonal process in upayoginchi konni problems nu find out cheyali. Previous class lo konni problems manu discuss chesam, remaining problems ee class lo manu discuss chedam. So third problem, apply the Gram-Smith process to the vectors set of 2 0 1 3 -1 5 0 4 2 to obtain an orthonormal basis for v3 over f. Okay, v over f. Okay, ఇచ్చినటువంటి వెక్టార్స్ ని సొల్యూషన్ β1 is equal to 2 0 1, β2 3 -1 5, β3 0 4 2 తీసుకుంటాం. సో ఫస్ట్ ఆల్ఫా 1 కట్టాలి కాబట్టి β1 బై నార్మ్ β1. సో కాబట్టి ఫస్ట్ నార్మ్ β1 ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2² + 0² + 1² అంటే 2² అంటే 4 1² అంటే 1. సో యాడ్ చేస్తే √5. α1 ఇస్ ఈక్వల్ టు β1 బై నార్మ్ β1, సో 1 బై √5 ఇంటూ 2 0 1. సో తర్వాత ఏంటి మనకు ఆల్ఫా 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా 2 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? γ2 బై నార్మ్ γ2. γ2ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? β2 - ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ β2 α1 ఇంటూ α1. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ β2 α1 అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ β2 α1 ఈజ్ ఈక్వల్ టు సో 3 - 1 5 డాట్ 1 బై √3 2 0 1. సో ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ చేస్తే 1 బై √5. ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? 3 ఇంటూ 2 6. సో -1 ఇంటూ 0 0 5 ఇంటూ 1 5. సో గట్ 6 ప్లస్ 1 11. సో 11 బై √5. సో γ2 ఈజ్ ఈక్వల్ టు β2 - ఇన్నర్ ప్రోడక్ట్ β2 α1 ఇంటూ α1. సో β2 చేసాం, ఇన్నర్ ప్రోడక్ట్ β2 α1 అంటే 11 బై √5 ఇంటూ α1 అంటే ఏంటి? 1 బై √5 ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ 2 0 1. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది? సో -7 బై 5 - 1 14 బై 5. సో నార్మ్ γ2 ఈజ్ ఈక్వల్ టు √-7 బై 5 హోల్ స్క్వేర్ అంటే 49 బై 25, +-1 హోల్ స్క్వేర్ అంటే +1, 14 బై 5 హోల్ స్క్వేర్ అంటే 196 బై 25. సో దీన్ని యాడ్ చేస్తే మనకి ఏంటి? √270 బై 5 వచ్చింది. α2 ఈజ్ ఈక్వల్ టు γ2 బై నార్మ్ γ2. సో ఇది ఏంటి? 1 బై γ2 అంటే నార్మ్ γ2 అంటే ఏంటి? ఇక్కడ ఫ్రాక్షన్ తిరగబడుతుంది. 5 బై √270 ఇంటూ, సో γ2 అంటే ఏంటి? సో -7 బై 5 - 1 14 బై 5. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ β3 α1 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ 0 4 2 డాట్ 1 బై √5 ఇంటూ 2 0 1. ఈ రెండింటిని మనం సో సింప్లిఫై చేస్తే ఏంటి? ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ 1 బై √5, 0 ఇంటూ 2 0 4 ఇంటూ 0 0 2 ఇంటూ 1 2. సో గా 2 బై √5. సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ β3 α2 ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకేమొస్తుంది? 8 బై √270 వచ్చింది. ఓకే, నెక్స్ట్ γ3 ఈజ్ ఈక్వల్ టు β3 - ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ β3 α1 ఇంటూ α1 - ఇన్నర్ ప్రోడక్ట్ β3 α2 ఇంటూ α2. సో β3 0 4 2. సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ β3 α1 వేస్తాం 2 బై √5. సో α1 ఇంటూ 1 బై √5 2 0 1. సో ఇదే విధంగా ఇన్నర్ ప్రోడక్ట్ β3 α2 8 బై √2, √270. సో α2 ఈజ్ 1 బై √270 ఇంటూ -7 - 5 14 వచ్చింది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది? 1 బై 135 - 80 560 160. దీన్ని మనం సింప్లిఫై చేస్తే -16 బై 27, సో 112 బై 27, -32 బై 27. సో నార్మ్ γ3 ఈజ్ ఈక్వల్ టు సో దట్ ఈస్ రూట్ అవర్ దీని స్క్వేర్ అంటే -16 బై 27 హోల్ స్క్వేర్ అంటే 256 బై 729. సో 112 బై 27 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 12,544 బై 729 ప్లస్ సో -32 బై 27 హోల్ స్క్వేర్ అంటే 1024 బై 729. దీన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? రూట్ అవర్ 13,824 బై 729. సో దాన్ని మనం సింప్లిఫై చేస్తే రూట్ అవర్ 512 బై 27.
సో దీన్ని ఇంకా మనం రూట్ కడితే ఏమవుతుంది 16 బై రూట్ 2 ఇంటూ రూట్ 27 సో ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు సేమ్ అవుతుంది మనకు గామా 3 బై నార్మ్ గామా 3 సో ఆ వాల్యూస్ వేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ 1 బై రూట్ 54 7 బై రూట్ 54 2 బై రూట్ 54 సో దేట్ ఫర్ ద ఆర్ ద నార్మల్ బేసిస్ ఈస్ ఏమవుతుంది సెట్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 1 మనకు తెలిసింది ఆల్ఫా 2 మనం ఫైండ్ అవుట్ చేసాం ఆల్ఫా 3 ఫైండ్ అవుట్ చేసాం ఇదే మనకు కావాల్సినటువంటి ఆర్థోనార్మల్ బేసిస్ సో నెక్స్ట్ ప్రాబ్లం అప్లై ద గ్రామ్ స్మిత్ ప్రాసెస్ టు ద వెక్టార్స్ 100 110 111 టు అబ్టైన్ అన్ ఆర్థోనార్మల్ బేసిస్ ఫర్ v ఓవర్ f సో సొల్యూషన్ బీటా 1 100 బీటా 2 110 బీటా 3 111 సో నార్మల్ బీటా 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు సో బీటా 1 బై నాన్ బీటా 1 సో 100 సో ఇన్నర్ ప్రోడక్ట్ బీటా 2 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే 1 వచ్చింది సో దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది గామా 2 ఈజ్ ఈక్వల్ టు సో బీటా 2 మైనస్ ఇన్నర్ ప్రోడక్ట్ బీటా 2 ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 1 బీటా 2 అంటే ఏంటి 110 మైనస్ ఇన్నర్ ప్రోడక్ట్ బీటా 2 ఆల్ఫా 1 అంటే 1 సో ఆల్ఫా 1 అంటే 100 దీన్ని మనం సింపుల్ గా చేస్తే 010 నార్మ్ గామా 2 ఈజ్ ఈక్వల్ టు నార్మ్ గామా 2 ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క రూట్ అవర్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ రూట్ 1 అంటే 1 ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు గామా 2 బై నార్మ్ గామా 2 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 010 నెక్స్ట్ మనం ఏం చేయాలి ఆల్ఫా 3 ఫైండ్ అవుట్ ఆల్ఫా 3 ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఫార్ములా గామా 3 బై నార్మ్ గామా 3 గామా 3 అంటే ఏంటి ఫార్ములా బీటా 3 మైనస్ ఇన్నర్ పవర్ బీటా 3 ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 1 మైనస్ ఇన్నర్ పవర్ బీటా 3 ఆల్ఫా 2 ఇంటూ ఆల్ఫా 2 సో ఒకటి ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఇన్నర్ ప్రోడక్ట్ బీటా 3 ఆల్ఫా 1 ఇన్నర్ ప్రోడక్ట్ బీటా 3 ఆల్ఫా 2 ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇన్నర్ ప్రోడక్ట్ బీటా 3 ఆల్ఫా 1 ఏమొచ్చింది ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ 1 వచ్చింది ఇన్నర్ ప్రోడక్ట్ బీటా 3 ఆల్ఫా 2 ఏమొచ్చింది ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ 1 వచ్చింది సో గామా 3 ఈజ్ ఈక్వల్ టు బీటా 3 మైనస్ ఇన్నర్ ప్రోడక్ట్ బీటా 3 ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 1 మైనస్ ఇన్నర్ ప్రోడక్ట్ బీటా 3 ఆల్ఫా 2 ఇంటూ ఆల్ఫా 2 సో 111 మైనస్ 1 ఇంటూ 100 మైనస్ 1 ఇంటూ 010 ఈ రెండింటిని మనం యాడ్ చేసి సింపుల్ గా చేస్తే 001 వచ్చింది సో నార్మ్ గామా 3 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు గామా 3 బై నార్మ్ గామా 3 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 001 వచ్చింది ఓకే సో దేర్ ఫోర్ ద ఆర్థో నార్మల్ బేసిస్ ఈస్ సెట్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 సో దట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 100 010 001 ఇది మనకు కావాల్సినటువంటి ఆర్థో నార్మల్ బేసిస్ ఈ విధంగా ఇచ్చినటువంటి ఆర్థో నార్మల్ సెట్ కి మనం ఆర్థో నార్మల్ బేసిస్ అనేది బై యూజింగ్ క్రమ్స్మిత్ ఆర్థోగోనల్ ప్రాసెస్ ద్వారా మనం కనుక్కుంటాం థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో